ఇది హోమ్ మినిస్టర్ నియోజకవర్గం. ఎట్టి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం కానీ ఈవ్ టీజింగ్లు కానీ గంజాయి కానీ ఎక్కడైనా దొరికిందంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా. గంజాయి విషయంలో కానీ ఈవ్ టీజింగ్ల విషయంలో కానీ ఆడపిల్లల్ని అబ్యూజింగ్ చేసే విషయంలో కానీ మందు విషయంలో కానీ సారాల విషయంలో కానీ మా నాయకులు ఫోన్ చేసినా మీరు పనిచేయాల్సిన అవసరం లేదు. ఇది గ్రామాల ప్రజల తరపు నుంచి మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నా, దీన్ని ఇదే టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోండి. ఎందుకంటే గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు బయటకు వెళ్తూ ఉంటే నోటికొచ్చిన పేలాపల్లన్నీ పేలుతున్నారు, బయటకు వచ్చి అఘాయిత్యాలు చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు గంజాయి మత్తుకు బానిసవుతున్నారు. గంజాయి వచ్చిందన్న గ్రామాల్లోని వీలైతే ఒక మీరు స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ వేసుకోండి. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోని గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రామంలోనే ఉండే పరిస్థితి రాకూడదు. దీనికి మీరు స్పెషల్ డ్రైవే చేస్తారో, స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్సే పెడతారో మీ అది మీకు వదిలేస్తున్నా. ఎట్టి పరిస్థితులను ఈ విషయంలో నాకు తెలిసి మా నాయకులు ఎవరు ఫోన్ చేయరు, ఫోన్ చేసినా కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అనేసరికి అందరికీ కూడా ఒక ఉత్సాహం, ఒక సినిమా హీరోగానే కాదు రాజకీయ నాయకుడి కింద కూడా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్న వ్యక్తి అటువంటి మంచి మన డిప్యూటీ సీఎం గారు కూడా మొన్ననే రికార్డు సృష్టించారు. ఏ విధంగా అంటే రాష్ట్రం మొత్తం మీద ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఇంకా మౌలిక సదుపాయాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఎస్టిమేషన్ వేసి మనం చెప్తే సుమారుగా 4,500 కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ తీసుకుని వచ్చి వాటికి అనుగుణంగా దగ్గర దగ్గర మొన్న చూస్తే 500 కోట్లు పైగా నిడుదులు కూడా విడుదల చేసిన సందర్భాన్ని ఈ రకంగా మీ దగ్గర గుర్తు చేసుకోవాలి. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక రోడ్డు లేదు, ఒక కాలువ లేదు, ఒక పంపు లేదు, ఒక ఏదైనా అంటే వాటర్ పైప్ లైన్ లేస్తున్నామని ఉన్న రోడ్లు కూడా తవ్వుకొని వెళ్ళిపోయారు. ఆ విషయాలు మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజు మళ్ళీ అవే రోడ్లు వేయడానికి, డ్రైన్లు కట్టడానికి ప్రతి ఒక్కటికి కూడా మళ్ళా నిధులు, ఎన్ఆర్జీఎస్ తరఫున నిధులు విడుదల చేసే పరిస్థితి కూడా ఈ 100 రోజుల్లోనే మనం కూడా చేసుకోగలిగాం. 3 లక్షలకు వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే చెప్పారు 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తానని. ఆల్రెడీ ఈరోజు డ్వాక్రా వాళ్ళందరికీ కూడా 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడి ఉన్నాం. మీ అందరికీ తెలుసు మన రాజధాని ఏందిరా అంటే నోర్లు ఎల్లబెట్టుకునే పరిస్థితి. 5 సంవత్సరాలు కూడా ఒకసారి అమరావతి అంటాడు, ఒకసారి వైజాగ్ అన్నాడు, ఒకసారి ఏమో కర్నూలు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, 5 సంవత్సరాలు గడిపేశాడు. ఆఖరికి మన దగ్గరికి వెళ్ళి మా రాజధాని ఇది. ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడు దగ్గరికి వెళ్ళి మీ రాజధాని ఏదంటే మనం ఇక్కడ చెన్నై అయినా ఏదో చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గరికి వెళ్ళి పక్కన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. అటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఏదో చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయింది. కానీ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుర్తింపు ఉండాలని మన ఢిల్లీ పెద్దలతో మాట్లాడి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలాసార్లు ఢిల్లీ వెళ్ళాడు. ఎందుకయ్యా ఢిల్లీ వెళ్ళావంటే కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు తప్పించి ఏ రోజు ఒక రూపాయి తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టడానికి ఇవ్వలేదు. పోలవరం ఈరోజు ఆ పోలవరం కనుక నిండుంటే, మనకి దార్లపూడి దగ్గర ఆక్వాడక్ట్ కనుక పూర్తయిపోయి ఉంటే ఇటుపక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళెవ్వరికీ కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా 2 పంటలు పండే పరిస్థితి కూడా మనందరి దగ్గర ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి మొన్న లాస్ట్ 5 సంవత్సరాలు పోలవరాన్ని మూలన కూర్చోబెట్టారు కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పోలవరం పూర్తవలేదు. మళ్ళా ఈరోజు బాబు గారు వచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలతో మాట్లాడి 12,500 కోట్ల రూపాయలు కేవలం పోలవరానికి 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు మనందరం కూడా మన అందరి దగ్గరికి తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేసుకోవాలి. అయితే ఆరోగ్యశ్రీ కింద మనకు ఉండేవి డబ్బులు, అంటే పేదవాడు ఎవడైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మీకు తెలుసా లాస్ట్ 5 సంవత్సరాల్లో 1,500 కోట్లు బకాయిలు పెట్టిపోయాడు. చాలామంది లాస్ట్లోని మేము ఆరోగ్యశ్రీ ద్వారా చేయమని చెప్పి చేతులు ఎత్తేశారు డాక్టర్. మళ్ళా తిరిగి ఈరోజు వాళ్ళకి 700 కోట్లు బకాయిలు చెల్లించి మళ్ళా తిరిగి ఆ ఎన్టీఆర్ వైద్య సేవని పునరుద్ధరించిన పరిస్థితి కూడా ఈ 100 రోజుల్లో మనం చేసుకోగలిగాం. అదేవిధంగా నీరు చెట్టు అనేసరికి మా నాయకులకు ఊపిరి వచ్చింది ఒకసారి. ఎందుకంటే చాలా మేము 2000